హలో నమస్తే అస్సలాము అలైకుం అందరికీ నమస్కారము వెల్కమ్ బ్యాక్ టు ఉమా రెడ్డిస్ బ్లాగ్ నేను మీ రేష్మాని ఈ రోజు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ రోజు నేను రంజాన్ స్పెషల్ చికెన్ హలీం చేయాలనుకుంటున్నానండి ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తయారు చేసే విధానం ఏందో మనం చూద్దాము ముందుగా నేను ఒక విషయం చెప్పాలండి అదేంటంటే రంజాన్ అంటేనే మాకు మా కిడ్స్కి మాకు చాలా ఫేవరెట్ ఫెస్టివల్ ఎందుకంటే అందరికీ మా ఇంట్లో హలీం అంటే అంత ఇష్టం అండి మా పిల్లలైతే చాలా మిస్ అవుతున్నారు హలీంని ఈ లాక్డౌన్ వల్ల మనకైతే బయట దొరకట్లేదు హలీం సో ఎందుకు మనం ఇంట్లోనే తయారు చేసుకోకూడదు అని నేను మొన్న ఒకసారి చేశానండి చాలా బాగా వచ్చింది అందుకే ఈరోజు చేసి మీ అందరికి కూడా రెసిపీ షేర్ చేయాలనుకుంటున్నాను అందుకే ఈరోజు నేను చేస్తున్నాను సో మీరు ఈ వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి ఎందుకంటే దీంట్లో ప్రతి ఇంగ్రీడియంట్ చాలా ఇంపార్టెంట్ మనం వేసుకునే విధానం కానీ అన్నీ కొంచెం చూస్తే సరిపోదు సో మీరు అలాగే నేను మీకు ఒక బ్యూటీ టిప్ అనేది నేను లాస్ట్లో ఇస్తాను ఓకే ఇప్పుడు మనం ఫస్ట్ నేను డ్రై ఇంగ్రీడియంట్స్ అనేవి నేను మీకు చూపిస్తాను ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను మీకు చూపిస్తానండి ముందుగా కందిపప్పు 2 టేబుల్ స్పూన్లు ఇవన్నీ నేను వేయించి పెట్టుకున్నానండి అలాగే పెసరపప్పు 2 టేబుల్ స్పూన్లు అలాగే మినపప్పు 2 టేబుల్ స్పూన్లు అలాగే శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు అలాగే దీంట్లో మనకి జీడిపప్పు అండి ఇప్పుడు మనం ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ మిక్సీ చేసుకొని పౌడర్ లాగా మనం చేసి పెట్టుకోవాలి అలాగే ఇంకొక విషయం ఇప్పుడు ఇది గోధుమ రవ్వ అండి ఇది మనం 20 నిమిషాల పాటు మనం నానబెట్టుకోవాలి ఈ గోధుమ రవ్వ అనేది మనం నానబెట్టుకొని మనం ఉడికించుకోవాలి ఇది మనం సెపరేట్ గా చేసుకోవాలి సో ఇప్పుడు నేను ఈ దీన్ని పౌడర్ చేస్తాను మన పౌడర్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ఒక బౌల్ లోకి తీసుకుందాము అలాగే ఇప్పుడు ఇది కూడా మనం ఉడకబెట్టేసుకోవాలి 20 నిమిషాలు అయిపోయిన తర్వాత మనం ఉడకబెట్టుకోవాలి అది నేను కిచెన్ లో చేసేటప్పుడు మీకు చూపిస్తాను అలాగే ఇప్పుడు మనం చికెన్ కూడా మిక్సీ చేసుకోవాలి అది కూడా నేను చూపిస్తాను అన్నిటికంటే ముందుగా మనం ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక 1/2 కేజీ ఆనియన్స్ ని మనం బాగా ఎర్రగా బ్రౌన్ వచ్చేలాగా మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి అలాగే మనం ఇంకొక కడాయి తీసుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఒక 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి నేను హలీంకి 1/2 కేజీ చికెన్ ని బాగా కలుపుకొని మనం మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు సిమ్ లో ఉడకబెట్టాలి ఉడకబెట్టినప్పుడు ఆటోమేటిక్ గా చికెన్ లో నుంచి మనకి నీళ్లు అనేవి ఊరుతాయి ఆ నీళ్లు ఊరినప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కారం కొద్దిగా పసుపు ఉప్పు అలాగే ధనియాల పొడి వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి దాని తర్వాత మనం ప్రెజర్ కుక్ అనేది చేయాలండి ఉడకబెట్టుకోవాలి మామూలు ప్రెజర్ కుక్కర్ లో అయితే 4 విజిల్స్ వచ్చేలాగా బాగా మెత్తగా ఉడకబెట్టుకోండి ఉడకబెట్టేసిన చికెన్ లో 1 టేబుల్ స్పూన్ మిరియాలు అలాగే జీలకర్ర అలాగే కొత్తిమీర పుదీనా ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని బాగా కలిపెట్టుకొని మనం చల్లార్చుకోవాలండి పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఈ మిశ్రమం అనేది మనం మిక్సీ పట్టుకుంటాం మెత్తగా ఇది ఉడకబెట్టిన చికెన్ అండి ఇది ఉడకబెట్టేసుకుందాం కదా ఇందాక ఆ చికెన్ ని మనం మిక్సీ పట్టుకొని మెత్తగా పేస్ట్ లాగా ఇది కూడా చేసుకోవాలి మనం ఇదంతా పేస్ట్ అంతా ఒక బౌల్ తీసేసుకుందాము చూడండి ఇప్పుడు మనకి కన్సిస్టెన్సీ ఇలా స్మూత్ పేస్ట్ లా ఉండాలి పేస్ట్ సో ఇప్పుడు మనం కుకింగ్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు నేను మీకు మిగతా ప్రొసీజర్ ఏందో మనం కిచెన్ లో చేద్దాం ఓకే ఇందాక నేను చెప్పాను కదండి గోధుమ రవ్వ మనం 1/2 గంట సేపు నానబెట్టుకొని ఉడకబెట్టుకోవాలని నేనైతే 1/2 గంట సేపు నానబెట్టి ఉడకబెట్టేశాను దీంట్లో మనకి అన్ని గరం మసాలాస్ వేసుకోవాలండి వేసుకున్నాక గ్రీన్ చిల్లీస్ మిరియాలు అలాగే కొంచెం జీలకర్ర కొత్తిమీర పుదీనా వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి దీని తర్వాత మనం ఇందాక డ్రై ఇంగ్రీడియంట్స్ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి అది కూడా దీంట్లో వేసుకోవాలి బాగా కలుపుకోవాలండి కలుపుకున్నాక నేనైతే హ్యాండ్ బ్లెండర్ యూస్ చేశానండి మిక్స్ అవ్వడానికి మీకు ఒకవేళ అలా పాజిబిలిటీ లేదు హ్యాండ్ బ్లెండర్ లేదు అనుకుంటే దాన్ని మీరు పక్కన పెట్టుకొని చల్లార్చుకున్నాక
మీరు మిక్సీ పట్టుకోవచ్చు. దాని తర్వాత మళ్ళీ కడాయిలో అది వేసుకొని దాంట్లో మనం ఇందాక మిక్సీ పట్టుకున్న చికెన్ని కూడా వేసి బాగా కలిపెట్టుకోవాలండి. అలాగే ఇది ఒక 20 నిమిషాల పాటు మనం కంటిన్యూస్గా చేసుకుంటూనే ఉండాలి, మనకు లేకపోతే అడుగుంటుంది. సో మనం బాగా 20 నిమిషాలు చేసుకొని దాంట్లో మళ్ళీ పుదీనా, కొత్తిమీర, అలాగే నేను ముందుగా చెప్పాను కదండి మీకు ఆనియన్స్ బాగా డీప్ ఫ్రై చేసుకొని బ్రౌన్గా ఉండాలని, సో అవి కూడా వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. దాంట్లో మనకు సరిపడ నెయ్యి వేసుకుంటున్నానండి. నేను హలీం మొత్తం కూడా నేను నెయ్యితోనే చేశాను. సో నెయ్యితో అయితే మనకు మంచి టేస్ట్ అనేది బాగా వస్తుంది. అలాగే మనకి మన కన్సిస్టెన్సీ కోసం మనం చూసుకోవాలండి. ఒకవేళ చికెన్లో తక్కువ నీళ్ళు వస్తే ఆ నీళ్ళు ఏవైతే మిగులుంటాయో అవన్నీ వేసుకోండి. అలాగే కొద్దిగా వాటర్ అవసరమైతే అది కూడా మీరు వేసుకోండి. ఇప్పుడు చూసారు కదండి మనకి ఎలా వచ్చిందో. మనకి ఏదైతే మనం వేసామో నెయ్యి అనేది మనకి చుట్టుపక్కల వదలాలండి, అప్పుడే మనకి హలీం అనేది ఉడికినట్టు లెక్క. సో మనకి ఇప్పుడు హలీం అనేది అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి ఈ హలీం అనేది మనం తీసుకుందాము. దానికి గార్నిషింగ్గా కొంచెం జీడిపప్పు, అలాగే మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అవన్నీ కూడా పక్కన పెట్టుకోండి. వెల్కమ్ బ్యాక్. అయిపోయిందండి మన రంజాన్ స్పెషల్ చికెన్ హలీం. సూపర్గా వచ్చింది టేస్ట్. ఇందాక నేను చేసినప్పుడు కొంచెం టేస్ట్ చేశాను, అయినా కూడా ఇప్పుడు మీకోసం నేను టేస్ట్ చేసి చూపిస్తాను ఎలా వచ్చింది అనేది. ఒక్కసారి చూడండి దీన్ని. సో ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చండి మనం ఇంట్లోనే. అది మనకు అనిపిస్తుంది అబ్బా చాలా పెద్ద ప్రాసెస్ ఏమో, గంటలు గంటలు ఉడకబెట్టాలేమో, చాలా ఉంటుంది దాంట్లో అనుకుంటారు తెలియని వాళ్ళు, కానీ చేసుకున్నారంటే మాత్రం ఇంత సింపుల్ రెసిపీయా. అయితే ఎప్పుడో చేస్తుండాల్సి ఉండే అనిపిస్తుంది మనకి. సో ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాము. టేస్ట్ చేసి ఎలా ఉందనేది నేను చెప్తాను. ముందుగా కొంచెం నిమ్మకాయ వేసుకుందాం. ఇప్పుడు నేను కొద్దిగా టేస్ట్ చేసి ఎలా ఉందనేది నేను చాలా బాగుందండి. ఇది చికెన్ హలీం అండి. ఇది నెక్స్ట్ టైం నేను మటన్ హలీం కూడా నేను రెసిపీ నేను చేసి మీకు చూపిస్తాను. చికెన్ హలీం అయితే 100 out of 100 మార్క్స్ అండి, అంత బాగా వచ్చింది. సో కంపల్సరీ మీరు అందరు కూడా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. సో తప్పకుండా చూడండి, చెయ్యండి, అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన సౌండ్స్ వస్తున్నాయని అనుకుంటున్నారేమో, అది మా రియో మాట్లాడుతూ ఉందండి. సో మరియు ఇందాక నుంచి సౌండ్స్ చేస్తూ ఉందండి. సో దాన్ని తెచ్చుకున్నాను నేను, సౌండ్ చేయకుండా ఉంటుందని, డిస్టర్బ్ చేస్తుంది. సో ఇప్పుడు నేను మీకు ఒక బ్యూటీ టిప్ చెప్తానన్నాను కదండి, అది ఏమీ లేదు. మనకి స్కిన్ పైన మనకి పింపుల్స్ వచ్చి మార్క్స్ పడిపోతాయి. సో ఆ మార్క్స్ కోసము ఇప్పుడు నేను ఒక చిన్న చిట్కా చెప్తానండి, ఏమీ లేదు. ఒక చిన్న పొటాటో తీసుకొని అది మిక్సీ కొట్టి దాని జ్యూస్ ఏదైతే ఉంటుందో అది తీసి పెట్టుకోవాలి. దాంతోపాటు ఒక చిన్న నిమ్మకాయ, 1 టేబుల్ స్పూన్ నిమ్మకాయ జ్యూస్ దాంట్లో వేసి అది ఫేస్కి అప్లై చేసుకుంటే ఏవైతే మనకి డార్క్ స్పాట్స్ ఉన్నాయో అవి లైటన్ అవుతాయి. మీరు ఇది కొంచెం రెగ్యులర్గా చేశారంటే మంచి రిజల్ట్ అనేది మీకు తప్పకుండా ఉంటుంది. ఆ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వన్స్ అగైన్ హ్యాపీ రంజాన్ టు ఆల్ మై వ్యూవర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్ బాయ్.